మానాల అభివృద్ధి ప్రదాత మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో మానాల గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు సాగునీరుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సర్వే చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మానాల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని అన్నారు. మానాల ప్రజలకి సాగునీరు అందించడానికి సాధ్యాలపై అధికారులు సర్వే చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా గిరిజన గ్రామాలకు నీరు రావడానికి ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, మానాల సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ భూమయ్య, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు సరిత, తిరుపతి మాజీ ఎంపీపీ రాజారాం, బీంగల్పట్న టీఆర్ఎస్ అధ్యక్షుడు నర్సయ్య, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు శర్మానాయక్, సర్పంచుడు చంద్రకళ, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చెరువు కాడికి వెళ్ళి అక్కడ కనబడేది వాటర్ ఉన్నది, వాటర్ ఉంది, పెద్ద చెరువు ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ సార్ ఇక్కడ ఒక చిన్న మామూలు కనబడే చెట్లు, ఆ చెరువు పేరు అది కోమటి చెరువు, ఇదే పెద్ద చెరువు. అంటే మనం కాలువ మళ్ళీ దానికి కూడా ఇది పోతాయి, ఒకవేళ ఇది మత్త దొంగతుంది పోతాయి. ఐడియా లేదు కానీ దాని వైశాల్యం దాని 5 ఎకరాలు ఈ చెరువు కాడికి వెళ్ళి అక్కడ కనబడేది వాటర్ ఉన్నది, వాటర్ ఉంది, పెద్ద చెరువు, మళ్ళీ అక్కడ సార్ ఇక్కడ ఒక చిన్న మామూలు కనబడే చెట్లు, ఆ చెరువు అది కోమటి చెరువు, ఇదే పెద్ద చెరువు. అంటే మనం కాలువ మళ్ళీ దానికి కూడా ఇది మత్త దొంగతుంది లేకపోతే ఐడియా లేదు కానీ దాని వైశాల్యం దాని 5 ఎకరాలు పెద్ద చెరువు నుంచి ఒక మట్టి.